ఓ రోజు దుర్యోధనుడు తన తమ్ముళ్ళని వెంట పెట్టుకుని హిడింబవనానికి విహారానికి వెళ్లాడు. రాకరాక తన బంధువులు తాను ఉండే ప్రాంతానికి వచ్చారు కాబట్టి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని హిడింబి కోరడంతో దుర్యోధనుడు హిడింబి ఆహ్వానాన్ని అంగీకరించి తమ్ముళ్లతో కలిసి హిడింబి ఇంటికి వెళ్లాడు. దుర్యోధనుడు భోజనానికి ముందు తన పరాక్రమం గురించి, తన తమ్ముళ్ల పరాక్రమం గురించి గొప్పగా చెబుతూ భీముడు తన కాలిగోటికి కూడా సరిపోడని అనడంతో హిడింబి దుర్యోధనుడు చెప్పిందంతా ఓపిగ్గా విని మరుదుల్ని భోజనానికి పిలిచి తాను తయారు చేసిన విందు పదార్థాలన్నింటినీ పళ్ళెంలో వడ్డించి పక్కనే ఓ గిన్నెలో నువ్వులు కూడా ఉంచింది. గిన్నెలో నువ్వుల్ని గమనించిన దుర్యోధనుడు ఇవి ఎందుకని హిడింబిని ప్రశ్నించడంతో తాము నెయ్యికి బదులుగా నువ్వుల నుండి నూనె పిండుకుని దాన్ని ఉపయోగిస్తామని, భీముడు అక్కడికి ఎప్పుడొచ్చినా అలాగే తింటాడని హిడింబ చెప్పడంతో దుర్యోధనుడు నువ్వుల నుండి నూనె పిండడానికి ప్రయత్నించాడు కానీ తన వల్ల కాలేదు. దాంతో హిడింబి దుర్యోధనుడి కుడిపిడికిల్ని తన చేతితో గట్టిగా ఒడిసి పట్టడంతో నువ్వుల నుండి నూనె రావడంతో పాటు దుర్యోధనుడి చేతి నుండి కూడా రక్తం కారింది. అంతకుముందు దుర్యోధనుడు భీముడి గురించి హిడింబతో అన్న మాటలకు సిగ్గుపడి దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.